హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్స్ తేజ అండి. ఇప్పుడు నేను పూర్ణ వంకాయలు ఒక డిఫరెంట్ వేలో ఎలా చేయాలి అని చూస్తున్నాను. దానికి నేను ఫస్ట్ పూర్ణ వంకాయలు కొంచెం చిన్న సైజు ఉన్నవి తీసుకున్నానండి. తీసుకొని ఇట్లా కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం అన్నీ ఒక్కసారి మామూలుగా, అంటే దాంట్లో నేనేం స్టఫ్ చేయలేదు, స్టఫ్డ్ పూర్ణం కర్రీ వేరు, ఇది వేరు అనమాట. సో స్టఫ్ ఏం చేయకుండా మామూలుగా అవి కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. అంటే ఫ్రై అవ్వాలి కదా, కొంచెం ఒక 75% వరకు కుక్ అవ్వాలి, అట్లీస్ట్ మగ్గాలి. నేను మసాలా చేయడానికి దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, ధనియాలు, అలాగే కొంచెం మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు అండ్ టొమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు అండ్ చిన్న అల్లం ముక్క అండ్ అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా పేస్ట్ పట్టేసుకున్నాను కొంచెం మెత్తగా. అండ్ ఈలోపు మనం వంకాయ ముక్కలు మరీ నల్లగా అవ్వకూడదు అండి, కొంచెం అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే నేను అవి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గబెట్టుకున్నాను. సో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటి అంటే కొంచెం త్వరగా మగ్గుతాయి. అండ్ కొంతమంది పసుపు కూడా యాడ్ చేసుకుంటారు, ఇట్స్ ఓకే, పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవడం వల్ల వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. లైక్ ఏంటి అంటే తిన్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది కదా, చేదు వగరలాగదు అలాంటి ఫీలింగ్ రాకుండా ఉంటుంది అనమాట. అండ్ అదే ఆయిల్లో కొంచెం నేను గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని అది కూడా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ అది కూడా కొంచెం అటు ఇటుగా చిట్టుపట్లాడిన తర్వాత మనం ఇందనకి ఏదైతే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నామో పేస్ట్ అది కూడా వేసేసుకోవడమే. వేసేసుకున్న తర్వాత కొంచెం అది బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకొని, పసుపు యాడ్ చేసుకొని, కారము అండ్ అలాగే ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, ధనియా పౌడరు అవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గ పెట్టుకోవాలన్నమాట కొంచెం సేపు. అండ్ ఇక్కడ ఇలాగా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అనుకున్నప్పుడు కొంచెం గ్రేవీ కూడా మనం వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలన్నమాట. సో ఇట్లా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం ఇంకా వంకాయ ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయినవి ఉన్నాయి కదా, వంకాయ ముక్కలు అవి కూడా మొత్తం యాడ్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వెంటనే కదిపించకూడదండి, కొంచెం అటు ఇటుగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట స్లోగా, లేకపోతే లైక్ పూర్ణం అదంతా చెదిరిపోతుంది వంకాయ ముక్కలు అన్నీ. సో అలాగ వెంటనే గరిట పెట్టకుండా కొంచెం స్లోగా అటు ఇటుగా కదుపుకుంటూ ఉండాలన్నమాట.
అంకిల మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే కొత్తిమీర అవసరమో దానికి టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర అది వేసేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుందండి. అంతేనండి, ఇంకేం అక్కర్లేదు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ మా వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.